బ్రదర్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు, ఏదో ట్రైన్లో బాంబు పెట్టినట్టు మిమ్మల్ని లాక్కొచ్చారు కదా, ఏం జరిగింది చెప్పండి. ప్రొసీడ్. సార్, దీనికోసం మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ఛా, వాడాడు బూతు బొమ్మలో ట్రైన్లో వేస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మానేసి పోయి పోయి మిమ్మల్ని అరెస్ట్ చేశారేంటండి? అందుకే రైల్వే పోలీసుని ఎవ్వరూ గౌరవించారు. రూల్స్ లేకుండా పోయేస్తారు. నిజంగా రూల్స్ అనేవి ఉంటే నన్నెందుకు అరెస్ట్ చేయాలి చెప్పండి? టికెట్ లేకుండా వచ్చానా లేక ఫుట్బాట్ లో వచ్చానా? అందరూ ఎలాంటి వచ్చినట్టు నేను దాన్ని పట్టుకుని వెళ్ళాడను. అండర్స్టాండ్? మీరెవరు కంగారు పడకండి బ్రదర్స్, ఇప్పటి నుంచి మనం అందరం ఫ్రెండ్స్. నా పేరు కోటేశ్వరరావు, ఇతని పేరు భాస్కర్, అతని పేరు సతీష్. అనకుండా దున్నపోతు బర్రె. ఏంటి వాళ్ళందరి పేర్లు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మనందరి గురించి తెలుసుకుంటేనే కదా అన్యోన్యంగా ఉండగలం. ఐ లైక్ ఇట్. పాండిచ్చేరిలో మందు చాలా చీప్ అని చెప్తూ ఉంటారు. నేను చెప్పింది కరెక్టే కదా? మీ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రొసీడ్. అందరూ వినండి. వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, చేపలమ్మా చేపలు, ప్లాస్టిక్ సామాన్లు, ఇంకా ఇనుప సామాన్లు. ఏం బ్రదర్, ఇంత సాఫ్ట్గా ఉండే నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించావు? ఒక మామూలు మనిషి పడని కష్టాలని నువ్వు అనుభవించావు. విన్న మా అందరికి ఇంత బాధగా ఉంది. అనుభవించావు? ఇవన్నీ నేను చేయలేదు సార్. నేను ఇలాంటి పని ఏదోటి చేయాలి అని నా ఫ్రెండ్ కోరిక. డైరెక్టర్? ఎస్. ఎన్ని కథలు వినుంటావు, అతని కథ ఏంటి విన్నా చెప్పవయ్యా. సార్ సినిమా అనుకుని చెప్పండి సార్. బెంగళూరుకు 4 గంటలకు నేనే కదా వెళ్తుంది, నేనే ఇంకా రెడీ అవ్వలేదు. పని పాట లేకుండా తిరిగి నువ్వెందుకు ఎంత తొందరగా రెడీ అయ్యో? బావా, ఇంట్లో ఉంటేనే నువ్వు పనికి వెళ్ళేవాడివి, నేను పనికి వెళ్ళని వాడిని. బయటకు వెళ్తే ఇద్దరం ఒకటే తెలుసుగా. అయితే ఎప్పుడు పనికి వెళ్తారో నువ్వు? నువ్వు వెళ్తున్నావుగా, నేను ఎందుకు వెళ్ళాలి? రే, అయితే పనికే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నావా? నేను బస్సులో డ్రాప్ చేయలేవుదా? వద్దు వద్దు, ఉండు, వచ్చేస్తాను. ఆ భయం ఉండాలి. హలో, గుడ్ మార్నింగ్ సార్. This is Megala from Challenge Finance Company. సో మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఒక ఫ్యూ మినిట్స్ టైం ఇచ్చారంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి మేఘల. థాంక్యూ సార్. సార్, యాక్చువల్లీ మా కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీ. మా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ప్రాఫిట్ దొరుకుతుంది. సార్, ఒక్కొక్క స్కీమ్ మీకు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో మీకు ఏది నచ్చితే దానిలో ఫైనాన్స్ చేయొచ్చు. సో మా ప్లాన్స్ అన్ని విన్నారు కదా సార్? యా. అవును, మీ పేరే ఉన్నారు సార్? మేఘలా సార్. నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సార్ ప్లాన్స్ అన్ని, మీరు చెప్పిన ప్లాన్స్ అన్ని చాలా సూపర్ అండి. ఇలాంటి ఆఫర్ కోసం నేను కూడా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఓకే సార్. ఒకటి సార్, మీ పేరు సార్? సత్య. సత్య, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే సార్. సార్, మా ఎగ్జిక్యూటివ్ ఒకసారి మీతో మాట్లాడమని చెప్పనా? అయ్యో, అవన్నీ ఎందుకండి? మీరే సూపర్ గా చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎందుకండి? మీరు ఏ ప్లాన్ చూస్ చేశారు సార్? అదే మేఘల, మీరు చెప్పిన ప్లాన్స్ లో ఏమైనా ఫ్లాప్ అయితే నాకు లాస్ అవుతుంది. బట్ అన్ని వెరీ ఎక్సెంట్ అండి. సో అందుకే సెలక్షన్ లో ఒక చిన్న కన్ఫ్యూషన్. ఇఫ్ యు డోంట్ మైండ్, ఇంకా ఒకసారి వింటే ఐ కెన్ ఫైనలైజ్. ఓకే సార్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా సార్? ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. సార్, ఎప్పుడు కాల్ చేయమంటారు? టుమారో సేమ్ టైం. Okay sir, definitely sir. I'll call you tomorrow sir. Thank you sir. Hello? Good morning sir. Nenu Meghalani Challenge Finance Company nundi. Hi Meghala. Ela unnaru? Super ga unnan sir. Meeru ela unnaru? Nenu super ga unnanu Meghala. Cheppandi. Sir, adi ee roju call cheyamannaru. Oh, plan gurinchi cheppadanu kada. Cheppandi Meghala. సార్, యాక్చువల్లీ నేను చెప్పినట్టు మా కంపెనీలో 5 స్కీమ్లు ఉన్నాయి. సో మీరు గంట గంట గోగాలే గొట్టి, క్యాపు లేక సోదే గొట్టి, గంట గంట గోగాలే గొట్టి, పొద్దు పొద్దునే టార్చర్ పెడుతున్నా, క్యాపు లేక సోదే
కొట్టి పొద్దు పొద్దునే టార్చర్ పెడుతున్నా, లేకపోనే కొట్టి ఫోన్ చేద్దాం అనుకుంటున్నానే. హలో 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 చెప్పండి మేఘల. సో ప్లాన్స్ అన్ని విన్నారా? విన్నానండి. మీరు చెప్పిన 10 ప్లాన్స్ లో 3 ప్లాన్స్ వెరీ ఎక్సలెంట్ సార్. ఏ ప్లాన్ సెలెక్ట్ చేశారు సార్? అదే మేఘల, ఆ 3 ప్లాన్స్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. అది ఇంకా ఒకే ఒకసారి వింటే ఐ కెన్ ఫైనలైజ్, బట్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను సార్. ఏంటి సార్ మీరు మరీ ఫీల్ అవుతున్నారు? ఎప్పుడు కాల్ చేయాలో చెప్పండి, కాల్ చేస్తాను. అయితే టుమారో సేమ్ టైం? డెఫినెట్లీ సార్, ఐ విల్ కాల్ యు. థాంక్యూ సార్. భలే పార్టీ దొరికిందే. ఈ నెల నా టార్గెట్ ఓవర్. వెళ్ళిన చోట పనితో చంపేశారురా బాబు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారా? హాయ్ మేఘల. సార్ ఎలా సార్? చెప్పకుండానే నేనే అని కనిపెట్టారు. చాలా సింపుల్ అండి, మిమ్మల్ని స్ట్రైట్ గా చూడాల్సిన అవసరమే లేదండి. మీతో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే మీ సిన్సియారిటీ, డిగ్నిటీ, పంచువాలిటీ అన్ని తేలిక కనిపెట్టేయచ్చు. ప్లాన్ గురించి చెప్పమంటారా సార్? చెప్పండి మేఘల, ఐఎమ్ వెయిటింగ్. వాళ్ళ మీద బాడే వేసి ఫోన్ చేద్దాం అనుకుంటుందే. కుర్చీలో కూర్చుంటూనే ఫోన్ చేసి టైం తింటుందే. డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయా సార్? ఎవ్రీథింగ్ క్లియర్ మేడం. నేను ఆడవాళ్ళతోనే మాట్లాడాలి. థాంక్యూ సార్. ఏ ప్లాన్ చూస్ చేశారు సార్? దానికి ముందు ఫ్యూ మినిట్స్ మీతో మాట్లాడొచ్చా? చెప్పండి సార్. నాకు తరచూ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి హాఫ్ అవర్ నుంచి 45 మినిట్స్ పడుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ ఎప్పుడు నాతోనే వస్తూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. టైం గడిచేదో తెలియదండి. సరే, వాడు సడన్ గా 2 డేస్ బెంగళూరు వెళ్తున్నాడు. నేను చాలా షాక్ అయ్యానండి. ఏం చేయాలో తెలియట్లేదు. రోజు కూడా ఉండేవాళ్ళు లేకపోతే చాలా అప్సెట్ గా ఉందండి. అప్పుడే మీరు కాల్ చేశారు. నిజంగా చెప్తున్నానండి, నా ఫ్రెండ్ కంటే కూడా మీరే ఎక్కువ బ్లేడ్ వేశారు. హలో హలో ఏంట్రా, ఎప్పట్లాగా మార్కెటింగ్ గోల్స్? మరేంటి బావా, ఉదయాన్నే ఫోన్ చేసి స్నానం చేసి రెడీ దాకా బ్లేడ్ ఇస్తున్నారా? అది కూడా పర్వాలేదు. మనం అర్జెంట్ గా ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళే ఫోన్ రా, నేను కూడా నువ్వే చేస్తుంటావు బండి పక్కన ఆపితే. ఒకటే సోదరా, ఒకటి వాళ్ళలో దొరికిందిరా, నేను దాన్ని బాగా ఏడిపించాను. హాయ్ మేఘల. హే, ఏంటి కోపంగా ఉన్నావు? ఈ రోజు ఒకడు నన్ను ఫోన్ లో బలి ఏడిపించాడే. మన బిజినెసే అది కదే. ఫోన్ చేసినప్పుడు ఏడిపిస్తే పర్వాలేదే, ఫోన్ చేసినందుకే ఏడిపించాడు. అందుకే నాలాగుండాలనేది. నన్ను ఏడిపించిన వాళ్ళందరినీ ఎలా తరిమేశానో తెలుసా? ఈ నెంబర్ని ట్రేస్ అవుట్ చేస్తావా అన్నా? నాన్న నీతో మాట్లాడాలట, రమ్మన్నారు. దేనికిరా, అదే ప్రాబ్లమా? నువ్వు అది కూడా దాటేశావు. దాటేశానా? మీ కుటుంబం మొత్తం ఒక టైప్ రా. హాయ్ అంకుల్. రా సత్యా. నాతో మాట్లాడమని చెప్పారట, ఎనీ ప్రాబ్లం? వచ్చేసాడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. డోంట్ మేక్ హిమ్ సిట్ అండ్ టాక్. బ్యాచ్లర్స్ కి అస్సలు ఇల్లు ఇవ్వద్దని మొత్తుకున్నాను, నా మాట విన్నారా? ఫాస్ట్ ఆస్క్ హిమ్ టు వేకెట్ ద హౌస్. అంకుల్, ఏమైంది అంకుల్? ఏం లేదయ్యా, పొద్దున్నే ఒక అమ్మాయి వచ్చింది. సత్యా, ఎక్కడ ఉన్నావు? బయటికి రారా. నేను 2 రోజులు టైం ఇస్తాను, ఈ లోపు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడగలేదో. ఈ రోజు చార్ ఎగిరింది, రేపు నువ్వే ఎగురుతావు. జాగ్రత్త, గుర్తుంచుకో. అంకుల్, ఎవరు తను? ఎవరో చెప్పండి, దాని అంతా చూస్తాను. చెప్పండి. ఊరికే నటించొద్దని చెప్పండి. అదెవరో తెలియకుండా నేను ఈ రోజు నుంచి దాని చుట్టూ తిరుగుతున్నాడా? వి డోంట్ నీడ్ హిస్ డ్రామాస్. ఇలాంటి వాడికి అలాంటి అమ్మాయి దొరకడం పెద్ద విషయం, సంతోషించమనండి. వై దిస్ హెడేక్? 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈ లోప అమ్మాయి దగ్గర క్షమాపణ అడగమనండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయమనండి. అంకుల్, అది యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంకుల్,
నా పొజిషనే పనివాడు. ఎవరితోను ఈయన కూడా చెప్పడం లేదు. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? మీరు ఇప్పుడు బండి ఆపకపోతే కిడ్నాప్ చేశారని అరుస్తాను. బండడా, ఏంట్రా నీ సమస్య? కొట్టేనంటేనా? నేను ఇతో వస్తాను, కానీ రెండు కండిషన్. కండిషన్లు కూడా ఉన్నాయరా నీకు? ఫస్ట్, నువ్వు నాకు చాలా ఐస్ క్రీమ్లు కొనియాలి. కొనిస్తాడరా. రెండోది, వీడు నాతో అస్సలు రాకూడదు. తర్వాత నన్ను వదిలి నీతో వస్తాడా? రే ఆగరా, రే రే ఆగరా, చెప్పేది మీరు. నన్ను వదిలి వెళ్ళకరా, తర్వాత నీ ఇష్టం. వాళ్ళకేమో కాస్ట్లీ ఐస్ క్రీము, నాకేమో నార్మల్ ఐస్ క్రీమా? నాకు ఐస్ క్రీమ్ వద్దు, ఏం వద్దు, ఇంట్లో వదిలిపెట్టు చాలు. ఏంట్రా బాగుతున్నావు, ఊరికే మెమ్మలాగా గోల్చేయకు. నువ్వు తనతో పాటు రావడం నేను నా కళ్ళతో చూశాను. ఎవరితో వచ్చానరా? మనం రెండు రోజుల నుంచి వెతుకుతున్నాం కదా తనతో పాటు. తన ఎక్కడే ఉందా? రేరే ప్లీజ్ రా, చెప్పరా ఎక్కడ ఉందిరా, చెప్పరా. రే ఓవర్ యాక్షన్ చేయకు, నీ డ్రామాలో నాకు కామెడీ క్యారెక్టరా? రే నిజంగా నాకు తెలియదురా, 2 డేస్ నీతో ఉన్నానుగా, ప్లీజ్ రా, చెప్పరా. మరైతే తన దగ్గర నా ఐస్ క్రీమ్ కొనిస్తావా? తను ఎవరు తెలిస్తారు కొనివ్వడానికి? నా బంకర కదా, ప్లీజ్, నా బుజ్జు కదా, ప్లీజ్ 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 ప్లీజ్. అదిగో అటు వెళ్తోంది చూడు. ఎక్కడ్రా? కళ్ళు కనపడడం లేదా? ఆ వైలెట్ కలర్ చూడిదా. వైలెట్ కలరా? థ్యాంక్స్ రా బంగారం, పట్టుకో పట్టుకో పట్టుకో. అన్న ఐస్ క్రీమ్ రా. హేయ్, నేను చెప్పింది నిజం కదూ? ఓకేనే, సరే వస్తాను, బాయ్. స్టాప్. ఏమండి, అక్కడి నుంచి అరుస్తూ వస్తున్నాను, మీ పాటికి వెళ్ళిపోతూ ఉన్నారు. సారీ అండి, నేను గమనించలేదు. ఇంతకీ మీరెవరు? సత్య అండి. సత్య అంటే? హలో, మీ లవర్ అండి. ఏమండి, ఇంటికి వచ్చి అంత ధైర్యంగా గొడవ చేసి వెళ్ళారు, ఇప్పుడు ఎందుకండి భయం? అది నేను కాదు. అయితే అది మీరే. అదే చెప్తున్నానుగా. సరే ఆగి మాట్లాడండి. హలో, నేను కాదని చెప్తుంటే అర్థం కాదా? అనవసరంగా ఫాలో అయ్యారంటే పోలీసులు పిలుస్తాను. పిలుద్దామండి, పోలీస్, పోలీస్. లూసా నువ్వు. లేదండి, పిలుద్దామండి, మీ డౌట్ క్లియర్ అవుతుంది, నాది క్లియర్ అవుతుంది. పోలీస్, పోలీస్. ఈ అరాంకు, మీ ఇంటికి వచ్చింది నేనే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చేసిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారా? ఒక మంచి కుర్రాడి జీవితాన్ని నాశనం చేసి వాడికి లైఫ్ లో పిల్లే దొరకకుండా ప్రాబ్లం క్రియేట్ చేశారు. సరే పంచండి, మా హౌస్ ఓనర్ కి మీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పండి. అదంతా కుదరదు. అయితే ఉందని చెప్పండి. హలో, ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు చేసిన దానికి మళ్ళీ తిరిగి చేశాను, అంతే. అయితే నేను ఏం చేసినా మీరు తిరిగి అదే చేస్తారు? ఖచ్చితంగా. ఏం చేసినానా? ఏమైనా చేసుకోవచ్చు. షూర్? షూర్. ఐ లవ్ యూ అండి. ఇడియట్. హలో, ఇడియట్ కాదండి, లవ్ అండి. హలో, ఏమండి ఏం చేసినా తిరిగి చేస్తానని చెప్పారు? నేను ఊరికే అనలేదండి. ఐ లవ్ యూ, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అండి. ఐ లవ్.